అలాంటిది ఇరవై ఏది దాదాపుగా దాన్ని ఏమంటారు ఈ బెదవాడ కార్పొరేషన్ పుట్టుకలోనే పుట్టినప్పటి నుంచి రాని అవకాశం బీసీకి రాలా, అలాగే ట్రస్ట్ బోర్డు మెంబర్లు రాలా అవకాశం, ఇట్లాంటివన్నీ కౌంట్ వేసుకుంటారు కదా. అలాగే రాజమండ్రి దగ్గర కానీ మారగాని పడ ఎప్పుడు ఆ సీట్ ఎవరిది అంటారు. అలాంటి పోలరైజ్డ్గా ఒక క్యాస్ట్ అన్న చోట్లన వేరే వాళ్ళకి అది బీసీలకు వచ్చినాయి అవకాశం. అందులో పోనీ సైడ్ లైన్ అవుతున్న వాళ్ళు కూడా కాదు కదా, ఏదో ఉండంటే నా వెనకాల బడి తిరుగు అనే కాన్సెప్ట్లు కాకుండా లీడర్ రోలే పోషిస్తున్నాడు కదా మారగాని భరత్. ఇప్పుడు రాయన్ భాగ్యలక్ష్మి అయినా అంతే కదా. అట్లాగ అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు కానీ నువ్వు మేము పేరుకిస్తావు నువ్వు మా చెప్పు చేతల్లో ఉండని చెప్పి అని చేపిస్తున్నారు అక్కడ వాళ్ళ దగ్గర, ఆ స్వేచ్ఛ సాగుతున్నది కదా. అట్లాంటప్పుడు ప్రాబ్లం ఉండదు ఇక్కడ. అవును, ఒక రకంగా అన్ని దారులు మూసేశారా చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ పదవుల విషయంలో కానీ నామినేటెడ్ పదవి విషయంలో కానీ బీసీలకి ఈయన వచ్చిన తర్వాత కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ తరహాలు ఇచ్చిన పదవులు కానీ ఇంకేముంది మరి ఇప్పుడు చంద్రబాబు గారి ముందు కానీ టీడీపీ ముందు కానీ వాళ్ళల్లో ఎంత చేసినా మాదే పార్టీ తెలుగుదేశం అని ఫీల్ అయ్యే వాళ్ళు బోల్డ్ అంత మాట్లాడు. వాళ్ళ ఓట్లే ఇప్పుడు లెక్క ఆయన వేసుకుంటారు. ప్రాక్టికల్గా అయితే గనక జగను ఇవాళ ఎలక్షన్ బిఫోర్ డిక్లరేషన్ ఇచ్చాడు బీసీ డిక్లరేషన్, ఆ రోజు నుండి తను వచ్చిన రోజు నుండి ఉట్టి కులపి ఈక్వేషన్లు చేసుకుంటూ వచ్చాడు. అంటే మీకు బీహారు ఉత్తరప్రదేశ్ అట్లాంటి చోట్ల బీజేపీ వేసిన ఎత్తుగడే ఇక్కడ ఇతను వేసింది. అక్కడ ఒకప్పుడు ఏంటంటే ఓసీ ఏరియాల్లో బీసీ లైన్లోకి వచ్చారు, అంటే ఏ వర్గాలైతే సుదీర్ఘకాలం పాటు అధికారానికి దూరం అయ్యారో వాళ్ళకి అవకాశం వచ్చాడు. వాళ్ళు అక్కడ వాళ్ళ వలన బీజేపీ అక్కడ గెలిపొందింది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అట్లాంటి చోట్ల అన్ని చోట్ల కూడా ఎంబీసీ అనే కాన్సెప్ట్ అక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ బీసీ అనే కాన్సెప్ట్ని జగన్ పట్టుకొచ్చాడు. అంటే సోషల్ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ భాషలో, కుల సమీకరణాలు తెలుగు భాషలో, ఇక్కడ కుల సమీకరణాలు పర్ఫెక్ట్గా స్కెచ్ చేసుకుని వచ్చాడు. ఈ కుల సమీకరణానికి ప్రతి సమీకరణం ఉంటుందా లేకపోతే కుల సమీకరణానికి అతీతంగా ఉంటుందా? కుల సమీకరణానికి అతీతంగా ఎన్నికలు జరుగుతాయి ఒక్కోసారి, అది విపరీతమైన ద్వేషం ప్రభుత్వం మీద పెరిగితే, అసహ్యం పెరిగితే అలాంటి పనులు చేస్తే. ఇప్పుడు తెలుగుదేశం అందుకనే కుల సమీకరణాలు ఇంతకు మించి చేయడం దానివల్ల కాదు. ఇప్పుడు బెదవాడను తీసుకెళ్లి కాపులకి ఇస్తారా ఎంపీ టికెట్? లేకపోతే మచిలీపట్నం తీసుకొచ్చి బీసీలకు ఇస్తారా ఎంపీ టికెట్? చేయగలుగుతారా? లేదు. విజయవాడ ఈస్ట్ ఉంది.